7. No, no. I said it, no, it's just. Open the door. Why is that? చాలా మంది చాలా మాటలు చెప్పారు బీసీ భవన్ గురించి ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు ఈ రోజు ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని కూడా నిరూపించినారు మీకు అందరికీ కూడా తెలుసు ఇటివలే బీసీ వర్గాలకు సంబంధించి 56 కార్పొరేషన్ చైర్మన్లు 700కు పైగా డైరెక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వస్తలకే ఇప్పటిదాకా బీసీ భవన్ లేకపోవడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఏదేమైనప్పటికీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు కోటమిరెడ్డి శేరెడ్డి గారు వీళ్ళిద్దరూ సహకారంతో ఈరోజు కొండాయిపాళెంలో అత్యాధునికంగా 5.5 కోట్లతో ఒక కోట్లతో 5.5 కోట్లతో ఒక మంచి బీసీ భవనంకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది కూడా 15 రోజుల నుంచి ఒక నెల రోజుల లోపల ఇక్కడ బీసీ భవన్ శంకుస్థాపన చేసి ఏదైతే పాత బిల్డింగ్ ఉందో మీరందరూ కూడా చూశారు శిథిలావస్థ స్థితిలో ఉన్నది దానికి కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చారు ఈ బిల్డింగ్ నంతా డిస్మాండ్లింగ్ చేసి ఇదంతా సైట్ ని కలుపుకొని రోడ్ ఫేస్ కి ఒక మంచి అందమైన సుందరమైన బీసీ భవనాన్ని నిర్మించబోతున్నాం బీసీ భవన్ గురించి ఇప్పటికే 2-3 సార్లు అటు మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు గాని శాసనసభ్యులు కోటమిరెడ్డి శేరెడ్డి గారు గాని 2-3 సార్లు ఇక్కడ సందర్శించి ప్రత్యేక చొరవ తీసుకుని వాళ్ళకు వచ్చిన ప్రత్యేక నిధుల్లో 5.5 కోటి దీనికి కేటాయించి ఒక 8 నెలల నుంచి సంవత్సరం లోపు ఈ బీసీ భవన్ కంప్లీట్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది దీనికి సహకరించి బీసీ వర్గాలకి అండగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శేరెడ్డి గారికి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను గతంలో అనేక సార్లు అనేక ప్రభుత్వాలు మారినప్పుడు కూడా బీసీలందరూ కూడా కులమతాలకు అతీతంగా వెళ్ళి వారందరికీ అర్జీలు ఇచ్చినా కూడా పని జరగనటువంటి పరిస్థితి మరి ఈనాడు బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు పోయి అడగంగానే 5.5 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చి ఈ యొక్క బీసీ భవన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినందుకు వారిద్దరికి కూడా ఈరోజు
బీసీ వర్గాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే విధంగా ఒక 15 20 రోజుల లోపలే దీనికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపలే ఇది నెల్లూరు జిల్లాలో వెనుకబడిన వర్గాల వారికి అంకితం చేసేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గానివండి ముఖ్యమంత్రి గానివండి మన జిల్లా మంత్రివర్యులు పేదరెడ్డి గారు గిరిజ రెడ్డి గారు కృషి చేస్తున్నందుకు వారికి వెనుకబడిన వర్గాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీది ఖాళీ ఉంటుందా సార్?